హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షీ వెల్ట్ అండ్ ఐఎమ్ నమ్రత. సో ఇవాళ వీడియోలో అయితే ఒక మంచి చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 4x తీసుకున్నానండి. సో ఈ 4x నేను ఈ హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసేసి బ్లెండ్ చేసేస్తాను. ఈ హ్యాండ్ బ్లెండర్ అయితే నేను వెరీ రీసెంట్లీ తీసుకున్నానండి. మొన్నటిదాకా అయితే నేను కూడా నార్మల్గా విస్క్ చేసేస్తూ ఉండేదాన్ని. బట్ ఓకే, నేను కేక్స్ కొంచెం ఎక్కువసార్లు చేస్తున్నాను కదా అని చెప్పి హ్యాండ్ బ్లెండర్ అన్నది తీసుకున్నాను. సో ఇది కావాలి అంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. అండ్ హ్యాండ్ బ్లెండర్తో చేస్తే ఏంటి అంటే మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది అన్నమాట ఈ ఫోమ్ లాగా అన్నది. లైక్ మనం ఈ ఎగ్స్ అన్నవి చక్కగా పొంగేంత వరకు దీన్ని విస్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మనం నార్మల్గా ఏదైనా విస్కర్ లాంటిది యూస్ చేసి విస్క్ చేస్తే మనకి 5 to 10 minutes వరకు టైం పడుతుంది. సో బ్లెండర్తో అయితే ఏంటి అంటే జస్ట్ ఒక 2 minutes అయిపోతుంది అన్నమాట మనకి కరెక్ట్గా. అండ్ ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తున్నాను అంటే 1 cup ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది అయితే నేను పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. సో నేను బ్యాచెస్గా యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ కొంచెం హాఫ్ యాడ్ చేస్తున్నాను, దాని తర్వాత ఇంకొంచెం యాడ్ చేసేద్దాం మనం. అలా యాడ్ చేసిన తర్వాత కూడా నేను ఈ బ్లెండర్ యూస్ చేసే, లైక్ నార్మల్ షుగర్ యూస్ చేశారనుకోండి మీరు, కంపల్సరీ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మీరు దాన్ని బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అయితే పౌడర్ షుగర్ అయితే ఏంటి చాలా త్వరగా బ్లెండ్ అయిపోతుంది కదా, అంటే ఆల్రెడీ అది నార్మల్ పౌడర్ అయిపోయి ఉంది. సో ఈజీగా మెల్ట్ అయిపోయిద్ది మనకి దీనిలో. సో మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా ఎగ్స్ అన్నీ ఫోమ్గా వచ్చేంత వరకు దీన్ని నీట్గా బ్లెండ్ చేసేసుకున్నామండి. అండ్ దీనిలో ఇప్పుడు నేను ఏంటి అంటే ఒక స్ట్రెయినర్ లాంటిది పెడుతున్నాను, లైక్ జల్లిడ అంటాం కదా, కంపల్సరీ మీరు ఇది అన్నది యూస్ చేయండి. నేను దీనిలో అయితే 1 cup మైదా యూస్ చేస్తున్నాను. మనం డైరెక్ట్గా వేస్తే ఏంటి అంటే దానిలో చిన్న చిన్న ఉండలు లాంటివి ఉండిపోయి మనకి కేక్ అన్నది సాఫ్ట్గా రాదు. సో కంపల్సరీ స్ట్రెయినర్ అన్నది యూస్ చేయండి. అండ్ నేను దీనిలో 3 spoons ఆఫ్ కోకో పౌడర్ని యూస్ చేశాను. సో వీటిని అయితే నేను నీట్గా స్ట్రెయిన్ చేసుకుంటున్నా. ఇలా మీరు కావాలి అంటే 2-3 times స్ట్రెయిన్ చేసి కూడా వేసుకోవచ్చు, నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. బట్ స్ట్రెయిన్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి, బికాజ్ నేను ఒకసారి స్ట్రెయిన్ చేయకుండా చేస్తే అది ఏమైంది అంటే మొత్తం ఉండలుండలుగా వచ్చేసి కేక్ అంతా గట్టిగా ఉండిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినా కూడా లాస్ట్కి చూడండి ఎన్ని బాల్స్ అన్నవి ఉండిపోయినాయో. సో ఒకసారి దాన్ని స్పూన్తో నీట్గా అనేసి అయినంత వరకు వెళ్ళిపోతుంది ఫిల్టర్ అయ్యి, మిగతాది అయితే పక్కన పెట్టేసుకోండి. అండ్ దానిలోకి నేను 1 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈవెన్ బేకింగ్ పౌడర్ని కూడా నేను సీవ్ అన్నది చేస్తున్నా అండి, లైక్ దీనిలో ఫిల్టర్ అన్నది చేస్తున్నాను, బికాజ్ దానిలో కూడా బాల్స్ ఉండిపోతాయి కదా. అండ్ దాని తర్వాత నేను దాన్ని స్లోగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడైతే ఏమీ బ్లెండర్ అన్నది యూజ్ చేయట్లేదండి. సో ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ నేను ఒకసారి యూట్యూబ్లోనే చూసానన్నమాట, ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటి అంటే మనకి ఏమీ ఉండలు లేకుండా వస్తాయి అని చెప్పి. సో నేను అలానే ట్రై చేసి అలా మిక్స్ చేసేసాను నీట్గా. యా అది అయితే నిజమే నీట్గా వచ్చింది మిక్చర్ అన్నది అయితే మాత్రం. సో ఇఫ్ యు సీ నేను మొత్తం అంతా నీట్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకున్నా. అండ్ ఎండ్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో మనకి కన్సిస్టెన్సీ అయితే ఫుల్ చాక్లెటీగా వచ్చేసింది కదా. అండ్ దీనిలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ 1 tablespoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, లైక్ ఏ బ్రాండ్ వాళ్ళదైనా తీసుకోవచ్చు వెనిలా ఎసెన్స్. సో జస్ట్ ఒక 1 tablespoon యాడ్ చేశాను నేను దానిలోకి. అండ్ దాన్ని కూడా నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నా. సో ఇందులోకైతే నేను ఇప్పుడు ఒక 1/4 cup ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా అండి. సో మీ దగ్గర బటర్ అవైలబుల్ ఉంది అంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసరికి దీన్ని మళ్ళీ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని సో ఇక్కడైతే నేను 2 tablespoons ఆఫ్ చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకున్నాను దీనిలోకి. సో కేక్లో చాక్లెట్ సిరప్ యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట దాని టేస్ట్.
ఇంకా ఫైనల్గా చూడండి ఇదంతా మిక్స్చర్ అయితే ఎంత బాగుందో, లైక్ దాని కన్సిస్టెన్సీ, దాని కలర్, మనం ఆయిల్ వేయడం వల్ల అది షైనీ షైనీగా ఉందన్నమాట. సో ఇప్పుడు అయితే నేను ఇక్కడ నార్మల్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ఎప్పుడూ అయితే నార్మల్ బౌల్స్లోనే చేస్తున్నాను, బట్ ఈసారి ప్రెషర్ కుక్కర్ అన్న తీసుకున్నాం. దానిలో కింద బటర్ పేపర్ యాడ్ చేసేసాను అండ్ కొంచెం ఆయిల్ కూడా అప్లై చేశానన్నమాట. నేను లైక్ ఇందాక సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నానో అదే అప్లై చేశాను సైడ్స్ మొత్తానికి కూడా. దాని తర్వాత మన బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. సో నార్మల్గా నేను లాస్ట్ ఫ్యూ టైమ్స్ నుంచి ఒక బౌల్లోనే చేస్తున్నా, దాన్ని కుక్కర్లో పెడుతున్నాను కదా. సో ఈసారి ఏం చేశానంటే ఓకే కుక్కర్లో ట్రై చేద్దామని చెప్పి ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను ఈసారి నేను కేక్ని. మీరు బటర్ పేపర్ లేదు అనుకుంటే మొత్తం గ్రీస్ చేసుకొని జస్ట్ డస్టింగ్ చేసుకోండి, మనం మైదాతో కానీ కోకో పౌడర్తో కానీ, అండ్ వేసేసిన తర్వాత డ్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్రెషర్ కుక్కర్ మూతకైతే ఆ గ్యాస్ కట్ అన్నది కూడా అలానే ఉంచేసాను, దాన్ని ఏం తీయలేదు. దాని తర్వాత నేను ఏం చేశాను అంటే పొయ్యి మీద ఒక తవా అన్నది పెట్టుకున్న, లైక్ మనం చపాతీస్ కానీ ఏదైనా దోశలది కానీ ఉంటుంది కదా, సో ఆ తవా అన్నది ప్లేస్ చేసుకొని దాని మీద కుక్కర్ అన్నది పెట్టుకున్నానండి. అండ్ ఈ కుక్కర్ మీద అయితే నేను ఏమీ విజిల్ పెట్టలేదండి. సో దీన్ని అయితే ఒక 30 to 40 minutes సిమ్లో కుక్ అవ్వనివ్వండి. ఒకసారి 30 minutes అవగానే వచ్చి ఖచ్చితంగా చెక్ చేసుకోండి దాన్ని. సో ఇప్పుడైతే మనం కేక్ కుక్ అయ్యేలోపు చాక్లెట్ సాస్ చేసేసుకుందాం. ఇందులో ఒకైతే నేను 1/3 cup ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి. సో మనం ఏ ప్యాన్ పెట్టి అయితే చేస్తామో స్టవ్ మీద అదే ప్యాన్లో వేసేసుకుంటున్నాను నేను. అండ్ 1 cup ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నా, ఫుల్ 1 cup కాదండి, 3/4 cup వేసుకోండి. అండ్ దీనిలోకి వచ్చేసరికి నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేశారంటే మాత్రం మొత్తం రూమ్కి అయిపోయింది. సో జస్ట్ కొంచెం యాడ్ చేసి వాటిని నీట్గా మిక్స్ చేసేసుకోండి. అండ్ అలా మిక్స్ చేసిన దాన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టి జస్ట్ కొంచెం హీట్ అవ్వగానే దానిలోకి 1 full cup ఆఫ్ మిల్క్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి నియర్లీ 5 to 10 minutes పట్టిద్దండి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి. సో మీరు ఫస్ట్ చూస్తే ఏంటి మిల్క్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలానే ఉంటుంది కదా, అలా కాకుండా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి. ఈలోపు నా కేక్ కూడా రెడీ అయిపోయిందనమాట. అండ్ దాన్ని కూడా నేను ఈజీగా డీమాల్ చేసా, బికాజ్ మనం ఆయిల్తో గ్రీస్ చేసాం అండ్ బటర్ పేపర్ వేసాం కాబట్టి కేక్ కూడా వచ్చేసింది. అండ్ దాని తర్వాత డెకరేషన్ కోసం అయితే నేను అమూల్ వాళ్ళది మిల్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నా. అండ్ కేక్ని అయితే 2 parts కింద కట్ చేసేసుకున్నా. సో చాక్లెట్ సిరప్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇఫ్ యూ సీ ఎంత కరెక్ట్గా ఉందో కదా, అండ్ చూస్తుంటేనే టేస్టీగా ఉంది. ఎస్, సో దీన్ని అయితే నేను యూస్ చేసి ఇప్పుడు కేక్కి డెకరేషన్ అన్నది చేసుకుందామండి. సో కేక్ని అయితే 2 parts చేసేసాను. అండ్ ఇక్కడ మీకు నచ్చిన చాక్లెట్స్ యూస్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఏం చేశాను అంటే అమూల్ చాక్లెట్ని చిన్న చిన్న బైట్స్లోకి కట్ చేసేసుకున్నా. అండ్ క్యాషూ బాదంని కూడా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నా. సో ఇక్కడ షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికైతే నేను 2 tablespoons ఆఫ్ షుగర్ని 1 glass ఆఫ్ వాటర్లోకి యాడ్ చేసుకున్నా. అండ్ ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది చాక్లెటీగా అని చెప్పి 2 tablespoons ఆఫ్ చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేశానండి. ఇదేం లేదు, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకోండి కొంచెం పేస్ట్రీ టేస్ట్ వస్తుంది అనమాట మనకి. అండ్ జ్యూసీ జ్యూసీగా తగులుతూ ఉంటే కేక్ అనేది బాగుంటుంది కదా. ఇదేం లేదు, సింపుల్గా దాని మీద యాడ్ చేస్తే అది ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది మన కేక్ అన్నది. అండ్ ఇంకా డెకరేషన్ అయితే మీ ఇష్టం, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అనమాట కావాల్సిన చాక్లెట్స్ యూస్ చేసి. సో ఇక్కడైతే నేను ఈ చాక్లెట్ సిరప్ అండ్ ఈ చాక్లెట్స్ యూస్ చేసి చేసేస్తాను. ఎలా చేస్తున్నాను అన్నది వీడియోలో చూసేయండి.